కలెక్టివ్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి ప్రశ్నిస్తే కేసులా అంటూ మరి రైతుల మీద ఏవైతే కేసులు పెట్టారో మరి అదేవిధంగా మరి సమస్యలను అడిగితే అభివృద్ధిని గురించి అడిగితే మరి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దాడి చేసేందుకు కూడా సిద్ధపడ్డారంటూ కూడా మరి మనతో పాటు చర్చించేందుకు గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షులు అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ బాలాజీ నాయక్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. బాలాజీ నాయక్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. రైట్, మనతో పాటు ఇదే అంశం మీద చర్చించేందుకు ఫోన్ లైన్లో సిద్ధం ఉన్నారు కన్నెగుండ్ల తిరుమలరావు గారు. వీరు బీజేపీ నాయకులు, హుజూర్ నగర్. ముందుగా వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. ఎస్ తిరుమలరావు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, ముందుగా బాలాజీ నాయక్ గారు మరి మీరు ప్రారంభించండి. మరి ప్రశ్నిస్తే కేసులా అంటూ కూడా దీనికి సంబంధించిన ఒక వార్తా కథనానికి అదేవిధంగా మరి జరిగిన సంఘటన వివరాలు అసలు ఎలా ఉన్నాయంటారు, తాజాగా అసలు ఏం జరిగాయి? వాస్తవానికి ముందుగా ధన్యవాదాలు మన మాస్టర్ కీటీవీకి, అదేవిధంగా మీకు కూడా దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఏదైతే భారత రాజ్యాంగం ఈరోజు దళితులకు ఇతరులకు ఇచ్చిన స్వతంత్రపు హక్కులు కాలరాయబడుతుంది. ఈరోజు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఈరోజు స్వతంత్రపు ఫలాలు ఇంకా మన వర్గానికి, ఇంకా మన వర్గము అనుభవించడంలో దక్కడంలో ఇంకా ఫెయిల్యూర్ అయిపోతున్నాం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాధికారం ఈరోజు మన వర్గాల మీదనే ఇప్పటికీ దాడులు కేసులు, ఇప్పటికీ మీరు చూసుకున్నట్లయితే అన్ని గ్రామాలలో కానీ తండాలలో కానీ పోలీస్ స్టేషన్లలో మొత్తం మన వాళ్లే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. దాడులు, విపరీతమైన దాడులు కేసులు ఇప్పటికీ కూడా మనకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కూడా మొత్తం తూట్లు పొడుస్తున్నారు, మొత్తం కాలరాయబడుతున్నాయి. వాస్తవానికి ఇది చాలా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే దాదాపుగా మేము ఎప్పటి నుంచో దీన్ని 10 సంవత్సరాల నుంచి విస్తృతమైన పోరాటాలు ఎప్పటి నుంచో చేస్తున్న సందర్భం, మా తండ పునరావాసం కింద వచ్చిన ఒక మారుమూల గుర్రంబోడు తండాలో ఇప్పటికీ కూడా ఈ 60 సంవత్సరాల భారతదేశంలో ఇప్పటికీ అది చారిత్రాత్మకమైన కట్టడం, నాగార్జున సాగర్ అనే కట్టడము చారిత్రాత్మకం. అది భారతదేశంలోనే అత్యున్నతమైన కట్టడంగా చెప్పుకోబడిన నాగార్జున సాగర్, ఆ పునరావాస బాధితులుగా దాంట్లో ఆ కట్టడ నిర్మాణంలో భూములు కోల్పోయిన మేము నిరుపేద గిరిజనులమండి. అప్పటి నుంచి మా ముత్తాతలు తాతలు మొత్తము సాగు చేసుకుంటూ అప్పటి నుంచి, అప్పుడు అడవి ప్రాంతాన్ని చూపిస్తే మేమప్పుడు మొత్తం కొండలు ఆ రాళ్ళు రెప్పలు మొత్తం చదును చేసి భూమిని సారవంతంగా చేసుకుంటే ఈరోజు మేము అనుభవించాలి? మేము అక్కడ ఆల్రెడీ కోల్పోయినాం, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ ఏందని ప్రశ్నిస్తే 40 మందిని మా గుర్రంబోడు తండాకు చెందిన 40 మంది గిరిజన రైతుల్ని మా వాళ్ళని 2 నెలలుగా జైలులో ఉంచారండి. చిత్రహింసలు పెట్టారు వాళ్ళని. చిత్రహింసలు చేసి మీరు ఇంకోసారి ఆ భూముల మీద పోతే మిమ్మల్ని కాళ్ళిరగొడతాం, ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కనీసం కేసు నమోదు చేయరండి, మేము పోతే రిజిస్టర్ పోస్టు చేస్తే. తర్వాత ఆ రిజిస్టర్ పోస్టు కూడా రిటర్న్ పంపించారు. తర్వాత నేను దీన్ని హైకోర్టులో పిల్లేయడం జరిగింది ఈ మొత్తం ఇష్యూ మీద. నేనేమంటున్నానంటే ఈరోజు ఏదైతే అమాయకుల మీద జరుగుతున్న దాడులు, మనకు రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులు, నిరంతరంగా పోరాటం చేస్తున్న గిరిజన ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఈరోజు దాడులు, మానభంగాలు, రేపులు, మొన్నటికి మొన్న మీరు చూస్తున్నట్లయితే మరియమ్మ డెత్ విషయం ఎంత ఘోరాతి ఘోరమండి. ఈరోజు మరి ఎందుకు ఈరోజు మనకు ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు? ఈరోజు మన హక్కులు ఎందుకు కాలరాయబడుతున్నాయి? మన హక్కులకు ఎందుకు తూట్లు పొడుస్తున్నారు ఈ పాలకులు? మరి ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇలా ఓట్లలోనేమో మన ఓట్లు ఉన్నాయి. ఈరోజు మీరు ఎగ్జాంపుల్గా చూసుకుంటే గుర్రంబోడు ఇదే హుజూర్ నగర్ నియోజకవర్గంలో దాదాపుగా 50,000 ఓటర్లు ఎస్టీలు ఉంటారు, బహుజనులు అయితే 85-90% అక్కడ ఉంటారు. మొత్తం దాదాపు 150,000 ఓట్లు బహుజనుల ఓట్లు ఉంటాయి అక్కడ. ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని కులాలు కూడా హుజూర్ నగర్ ప్రాంతంలో ఉంటాయి. అక్కడ ఓట్ల రూపంలో కూడా మన జనాభా ఎక్కువ ఉంటుంది. కానీ మన ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు మన ఓట్లతో గద్దెనెక్కి పాలకులు ఈరోజు మన మీద వాళ్ళ కాళ్లతో తన్నుతున్న సందర్భం, ఎలాంటి హామీలు కూడా నెరవేర్చని పరిస్థితి,
కనీసం పోయి అడిగితే ప్రశ్నిస్తే ఇది ఎందుకు సార్ అట్లా చేస్తున్నారంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు గుండాగిరి చేస్తున్నారు. రైట్ బాలాజీనాయ్ గారు, అంటే మరి ఇటీవల కాలంలో మరి మీరేమన్నా స్థానిక ప్రజాప్రతినిధులను కలిశారా, వారు ఏమన్నారు అసలు దీని గురించి? చాలా విషయాల్లో మేమైతే అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. స్థానికంగా అక్కడ మారుమూల ఇప్పుడు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా సిఎస్ సోమేష్ కుమార్ గారిని కూడా మేము కలవడం జరిగింది గతం. అయితే ఇదే విషయం మీద సోమేష్ కుమార్ సిఎస్ గారిని మేము మా టీం అంతా జయ వింధ్యాల గారు గడ్డం అశోక్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి గతంలో రైతులు కూడా మా ప్రాంతం నుంచి ఎంతో మందిని నేను చైతన్యపరిచి అక్కడ ఉద్యమం చేస్తున్న సందర్భం నా మీద కూడా ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారు, నన్ను భయభ్రాంతులకు గురి చేశారు. అందరినీ సమీకరించి ఈరోజు గుర్రంబోడు తండాలో ఆల్రెడీ అక్కడ గతంలో ఒక ఎంఆర్ఓ యాదగిరి గారు చాలా ఫేవర్గా అక్కడ సబ్మిట్ చేసిన రిపోర్ట్ అనేది ఉందండి. అతను ఏమని చెప్పాడంటే ఈ 1876 ఎకరాలు అక్కడ గుర్రంబోడు ప్రాంతానికి సరే ఒక 300-400 ఎకరాల వరకు గుర్రంబోడు ప్రాంతానికి కేటాయించిన, మిగతా కొంతమంది రాని వాళ్లకు చుట్టుపక్కల పక్క ప్రాంతానికి కేటాయించారు. అంటే భోజ్య తండ, భీమ్లా తండ, అక్కడ రామచంద్రపురం, మంచ్యా తండ, కృష్ణా తండ, చుట్టుపక్కల ప్రాంతానికి నిరుపేద గిరిజనులకు భూములు కేటాయించడం జరిగింది. ఆ భూములు అనేది మేము వారసత్వంగా ఎప్పటిదాకా 60 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాం. సడన్లీ ఇప్పుడు ఈ కార్పొరేట్ శక్తులు అక్కడ ఇండస్ట్రియలిస్ట్ మొత్తం వచ్చి మా మీద, ఎందుకంటే పక్కనే కృష్ణా రివర్ ఉండడము, ఇక్కడ చమురు, అక్కడ నిక్షేపాలు, బొగ్గు నిక్షేపాలు, సిమెంట్ కర్మాగారాలకు అనుకూలంగా ఉండడం వల్ల మాకక్కడ దాడులు చేస్తున్నారు. అంటే ఈ గిరిజనులు భయపెడితే వీళ్ళు భయపడతారు, వీళ్లకు తులానో బలానో భయం క్రియేట్ చేస్తే వీళ్ళని మనం తప్పకుండా భూములంతా లాక్కోవచ్చు, మనం స్వాధీనం చేసుకోవచ్చు అని కొంతమంది కార్పొరేట్ శక్తులంతా కుమ్మక్కై ఈరోజు మా మీద దాడులు చేసే పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి. రైట్ బాలాజీనాయక్ గారిక, కన్నిగొండలో తిరుమలరావు గారు మరి మీరు స్పందించండి. మరి హుజూర్ నగర్ సంబంధించి మీరు బీజేపీ నాయకులుగా ఉన్నారు, మరి ఇటీవల కాలంలో దీనికి సంబంధించి కూడా ప్రశ్నిస్తే మరి దాడులు దిగారంటూ కూడా మరి వార్తా కథనాలు కూడా వచ్చాయి. తిరుమలరావు గారు మీరేమంటారు? గత 4 రోజుల క్రితము హుజూర్ నగర్ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం ఒక టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆ చర్చా కార్యక్రమానికి సంబంధించిన రిపోర్టర్ల మీద ఆ కెమెరాలు లాక్కొని గుంజుకోవటము, వైర్లు లాగేయటము, లైట్లు పడగొట్టడం ఇవన్నీ చేసి చాలా ఆటవికంగా దాడి చేసి ఆ చర్చా కార్యక్రమాన్ని జరగకుండా చేశారు సార్. మరి ఆ సమయంలో స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా సీరియస్ గా వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేయలేదు. ఒకవైపు వాళ్ళు పూర్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మేము కూడా ఆ చర్చా కార్యక్రమానికి హాజరయ్యాము ఆ రోజు. రైట్ తిరుమలరావు గారు, చర్చా కార్యక్రమంలో చర్చించిన అంశం ఏంటంటారు, అసలు మరి ఆ ఉద్రిక్త పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? అసలు అంటే గత 2 సంవత్సరాలుగా ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక అయిన కాడి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి పనులు, ఏ విధమైన పనులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదండి. మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరండి? ఇక్కడ శానంపూడి సైదిరెడ్డి గారు అండి. ఓకే. అయితే ఆ టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే చెప్పాల్సిందిగా కోరుతూ ప్రజలందరినీ, వివిధ వర్గాల ప్రజల్ని అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా అక్కడికి రమ్మని, హాజరు కావమని పిలిపించింది. దానికి ఈ ప్రాంతం నుంచి కనీసం 1000 మంది ప్రజలు హాజరయ్యారండి అక్కడికి. వివిధ భూ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన సమస్యలు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలు కానీ విన్నవించుకుందామని ఆ ఛానల్ ద్వారా, ఆ ఛానల్ కార్యక్రమం నిర్వహణకి అది చర్చ ముందుకు జరగకోకుండా డిస్టర్బ్ చేయడం జరిగింది టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా. హలో. రైట్ తిరుమలరావు గారు, ఇప్పుడు అదే విధంగా మరి చర్చా కార్యక్రమం ఓకే అంటే ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అన్నది ఒకవేళ మీడియాలు చేస్తున్న పని అనుకుంటే మరి మీడియాల మీద కూడా ఒకవేళ తిరగబడినట్లుగా తెలుస్తోంది మరి బాలాజీ నాయక్ గారి యొక్క మాటల ద్వారా, మీరేమంటారు? అయితే ఇంకొకసారి ఈ డిస్టర్బ్ చేసిన కార్యక్రమంలో పూర్తిగా కూడా ఎక్కువ మంది కార్యకర్తలు, నాయకులు మందు తాగొచ్చారు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు కూడా తాగొచ్చి అక్కడ వారి ప్రవర్తన మాకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకోకుండా చేయాలి. కానీ ఈ విషయంలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి హస్తం ఉందని మాత్రమే మేము భావించేస్తే, దీంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలి. ఈ ప్రాంతం నుంచి గతంలో వారు ఎమ్మెల్యేకి కూడా పోటీ చేశారు. అయితే అంతేకాకుండా హుజూర్ నగర్ పట్టణంలో ముఖ్యంగా సమస్యలు పూర్తిగా చాలా విషయాలు కూడా
పరిష్కారం కాకుండా ఉన్నాయి. తిరుమలనగర్ అంటే హుజూర్ నగర్ లో మరి ప్రస్తుతం అక్కడ ఏర్పడిన సమస్యలు ఏంటంటారు? అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించినవా, లేకపోతే సమాజానికి సంబంధించినవా, లేకపోతే ఒక వ్యక్తులకు సంబంధించినవా? ముఖ్యంగా ప్రధాన వీధులన్నీ కూడా గుంతలు ఏర్పడి కనీసము 3 నుంచి 4 అడుగులు 5 అడుగుల వరకు ఉంటాయండి ఆ గుంతలన్నీ ప్రధాన వీధులు. అవన్నీ కూడా గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్నాయండి ఇక్కడ ఈ పట్టణంలో. రైట్ అండి, మీరు చెబుతున్నట్లుగా 8 సంవత్సరాలు ముందు నుంచి ఉన్నాయంటున్నారు. మరి ఇటీవల కాలంలోనే ఒకవేళ మరి ఎమ్మెల్యేలుగా మరి మీకు గెలిచిన స్థానిక ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో మరి వారిని అడిగితే వారు చెప్పిన సమాధానం ఏంటంటారు? వారు సహజంగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కోర్టులో వేశారండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పనుల కోసము. ఏది హైకోర్టు ని ఆశ్రయించారు, ఇవి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయనే కారణాన్ని ఇక్కడ వెలుగుచ్చారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేశారండి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 5 సంవత్సరాలు వారు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ అభివృద్ధి కానీ ఈ తర్వాత సంక్షేమ పథకాల విషయంలో కూడా పెద్దగా స్పందన లేదండి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. దీనికి ప్రధాన కారణము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేశారండి. అప్పుడు హౌసింగ్ శాఖ అంటే గృహ నిర్మాణ శాఖలో కనీసము 300 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగింది. దాని వల్ల ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని ముందుకు తీసుకోవడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విఫలమైనారు. మొదటి 5 సంవత్సరాలు ఏది తెలంగాణ ఏర్పడ్డాక ఏదైనా ఇక్కడ అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలన్నా డిమాండ్ చేయాలన్నా వారి అవినీతి కేసులు వారి అవినీతి కుంభకోణాలు వారికి అడ్డొచ్చాయి ఈ ప్రాంతంకి. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మరియు 5 సంవత్సరాల కాలంలో మంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు ఒక 10 అడుగులు అభివృద్ధి జరిగి ఉండొచ్చు ఈ 20 సంవత్సరాల మీద, కానీ ఇప్పుడు మాత్రం 90 అడుగులు వెనక్కి అభివృద్ధి వెళ్ళింది ఈ ప్రాంతంలో, ఈ హుజూర్నగర్ ప్రాంతంలో. కాబట్టి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ హౌసింగ్ కుంభకం మీద విచారణ చేసి 2000 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయండి వాటిని పూర్తి చేసి ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి అవగాహనతో ఉన్నది ఈ ప్రాంతంలో. తిరుమల గారు అంటే ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న హౌసింగ్స్ గురించి కూడా ఒకవేళ మరి మీరు ఇప్పుడు తాజాగా జరిగినది చర్చ వేదిక అన్నారు కదా, చర్చ వేదికలో మరి మీరు ప్రజా నాయకులను అడిగినప్పుడు వారు ఏమైనా సమాధానం ఇచ్చారా? మేము ఎప్పుడు ఏది చెప్పినా వాళ్ళు దాటవేస్తున్నారే గానీ వాటిని మొదలు పెట్టడానికి గానీ ముందుకు తీసుకోవడానికి తీసుకోవట్లేదు కాంగ్రెస్ గానీ టిఆర్ఎస్ గానీ. ముఖ్యంగా ఈ పట్టణంలో చాలా సమస్యలు, ఎక్కడ వేసిన కొంగళి అక్కడగానే ఉన్నది ఈ పట్టణంలో. దానికి తోడు కాంగ్రెస్ టిఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య కమిషన్ల పంచాయతీ నడుస్తుందండి. ఈ పట్టణానికి 25 కోట్లు ముఖ్యమంత్రి గారు కేటాయించారు అభివృద్ధి పనుల్లో, వీళ్ళిద్దరికి కాంగ్రెస్ టిఆర్ఎస్ కౌన్సిలర్లకి కమిషన్ల పంచాయతీ నడుస్తుంది. ముఖ్యంగా దీని అసలు వెనుక కారణం అది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు కాంగ్రెస్ టిఆర్ఎస్ కౌన్సిలర్లని సస్పెండ్ చేయాలని మేము ఈ టీవీ చర్చ కార్యక్రమం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఎస్, మరి బాలాజీ నాయక్ గారు మరి చెప్పండి, మరి హుజూర్ నగర్ లో కూడా బోర్డైన సమస్యలు ఉన్నాయి, మరి హౌసింగ్ బోర్డుకి సంబంధించిన కానీ లేకపోతే గుంతలు కూడా తేలి ఉన్నాయి, అంటే గుంతలు తేలి ఉండటం కంటే కూడా గుంతలు లోతుగా కనీసం 4-3 అడుగులు కూడా పడి ఉన్నాయి అంటూ కూడా గత కాలం నుంచి కూడా ఇట్లాగే ఉన్నాయి, అపరిష్కృతంగా ఉన్నాయి అంటున్నారు. మరి మీరు 40,000 వరకు మరి మీ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయనుకున్నారు, ఆ 40,000లో మరి సింహభాగం ఒకవేళ మరి ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి వేస్తుంటే మరి వారు పని చేయాల్సిన పని ఉంది కదా, మరి ఆ పని మర్చిపోయారా, లేకపోతే ఒకవేళ మీరేమంటారు దాన్ని? ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు హుజూర్ నగర్ పరిసర ప్రాంతాలలో సిమెంట్ పరిశ్రమలు ఉంటాయండి. మొత్తం హుజూర్ నగర్ ప్రాంతంలో 16 సిమెంట్ ఇండస్ట్రీలు ఉంటాయి. అక్కడ మామూలుగా ఆ ప్రాంతం మొత్తం దుమ్ముమయంగా ఉంటుంది, రోడ్లు మొత్తం గుంతలమయం ఉంటుంది. ఈ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా గతంలో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే మీరు ఈ ప్రాంతం అంటే హుజూర్ నగర్ లోపల కాకుండా సిటీ లోపల కాకుండా ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్ నుంచి లారీలు ఎడడం వెళ్తే ఇక్కడ అంత సమస్య ఉండేది కాదు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అక్కడ ఇండస్ట్రీలు అది. ఇప్పుడు ఓఆర్ఆర్ ఉందంటారా లేదంటారా? ఉంది అక్కడ. స్థానిక సమస్యలు ఏంటంటే అక్కడ గుంతలు ఏర్పడడానికి ప్రధాన కారణమే అక్కడ ఈ లారీలు తిరగడం, వెహికల్స్ వెళ్ళడం, ఈ వెహికల్స్ భారీ వెహికల్స్ వెళ్తుంటది అక్కడ. ఒక ఇప్పుడు నాగార్జున సిమెంట్ మొన్న సిమెంట్ ఫ్యాక్టరీ ఒక సంవత్సరంలో 1000 కోట్ల టర్నోవర్ అది, ఒక సంవత్సరానికి వాళ్ళకు వచ్చేది 1000 కోట్ల టర్నోవర్. కానీ అక్కడ ఉన్న ప్రాంతం చూస్తే కనీసం అభివృద్ధి లేదు, సిఎస్ఆర్ ఫండింగ్ కేటాయించారు అక్కడ అభివృద్ధి ఫలాలు ఇక్కడ లేదు. ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా
వాళ్ళ ఓన్గా వాళ్ళ జేబులో వేసుకుంటున్నారు ఆ నిధులు మొత్తం. ఆ ఇండస్ట్రీ అక్కడ కూడా మీరు మా అక్కడ బహుజనులు కానీ అక్కడ ఉన్న గిరిజనులు కానీ మా స్థానికులకు లేబర్ వర్క్లు ఇస్తారండి. అక్కడ ఫ్యాక్టరీలో మీరు చూస్తే లేబర్ వర్క్లో ఉంటారు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పారు. మరి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేదు అక్కడ, మొత్తం అవుట్ ఆఫ్ నుంచి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు, కానీ స్థానికులకు లేబర్ వర్క్ చేపిస్తారు. అంటే ఇక్కడ ఏమైతుందంటే దాదాపు హుజూర్ నగర్ ప్రాంతంలో చూసుకుంటే గిరిజన జనాభా ఒక 50,000 వరకు ఉంటుందండి గిరిజన జనాభా. గతంలో ఏం చెప్పారంటే ఇప్పుడు మా మఠంపల్లి మండలం చూసుకుంటే అక్కడ సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. సాగర్ సిమెంట్ పరిశ్రమ పెద్దది, నాగార్జున సిమెంట్ పరిశ్రమ పెద్దది. అయితే నేనేమంటున్నానంటే స్థానికంగా ఈరోజు నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు అక్కడ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నిరుద్యోగుల సంబంధించి నోటిఫికేషన్ కూడా వేస్తామంటున్నారు కదా మరి సీఎం కేసీఆర్. అసలు ఎక్కడ నోటిఫికేషన్ లేదండి. ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఆకాంక్షలు ఏందండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనం? నీళ్లు నిధులు నియామకాల మీద ఇది చేసినాం. మేమేమంటున్నాం ఈ గవర్నమెంట్ చేసే నియామకాలు కాకుండా స్థానిక ఎంప్లాయ్మెంట్, మాకు అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఆ ఫ్యాక్టరీలో స్థానికంగా మాకు ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు కదా. ఆ రోజు కూడా సైద్ రెడ్డికి మా గిరిజన జనాభా అందరూ ఓట్లు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ సయ్యూత్ అనేది ఒకటి ఏర్పాటు చేశారండి, యువతకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. ఇప్పుడు ఎమ్మెల్యే శానంపూడి సైద్ రెడ్డిది కూడా మఠంపల్లి మండలం గుండ్లంపూడి, మఠంపల్లి మా మండలానికి చెందిన వ్యక్తి అనుకుందాం. మరి మండలంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, ఆ నిరుద్యోగులకు స్థానిక ఫ్యాక్టరీలో మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు కదా. ఈ గుర్రంబోడు సమస్య ఇంత పెద్ద సమస్య జరుగుతుంటే మరి 3 నెలల్లోనే మీరు పట్టాలు ఇప్పిస్తే ఆ పట్టాలకు రైతు బంధువులు కూడా ఇస్తామని చెప్పారు. ఆ రోజు సీఎం కేసీఆర్ గారు అక్కడ సభ, మీరు గెలిచిన తర్వాత సభ ఏర్పాటు చేశారు, ఆ సభలో కూడా ఇక్కడ పోడు భూముల సమస్య ఉంది, ఇక్కడ నాగార్జున సాగర్ సమస్య ఉన్నది, అక్కడ మునిగిపోయిన బాధితులు ఇక్కడ ఉన్నారు, ఆ సమస్యను నేను ఇక్కడ కుర్చేసుకొని కూర్చొని పరిష్కరిస్తా అని చెప్పారు. మరి ఇప్పటిదాకా ఆ సమస్యగానే ఎందుకు ఉన్నది? మరి దాంట్లో ఎంతో మంది అక్రమార్కులు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు? ఈరోజు ఇప్పుడు మీరున్నారు దుర్గప్రసాద్ గారు, రైట్ బాలాజీ గారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.